ప్రెగ్నెన్సీ పోయింది. పండు లాంటి మనవడు వస్తాడని ఎంత ఎదురు చూసినారో, నా ఆశంతా మట్టిలో కలిసిపోయినాది కదరా. నీ మూర్ఖత్వంతో బిడ్డను పోగొట్టుకున్నావు కదరా సెల్వా, పోగొట్టుకున్నావు కదా. హలో దర్భ. సెల్వా, శాంతికి బాబు పుట్టాడు. శాంతి బాబు ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. శాంతికి బాబు పుట్టాడా అంటే ఓర్కి కొడుకు. సిజరీన్ అయింది, బేబీ కొద్దిగా ప్రీమెచ్యూర్, కానీ ఇద్దరు క్షేమంగా ఉన్నారు, అదే పెద్ద రిలీఫ్. సెల్వా ఉన్నావా? కంగ్రాచులేషన్స్ ధర్మ, మీనమావి అయ్యావు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనాదిరా? ఆర్కేకి కొడుకు పుట్టానంట. వాడికి పుట్టినాడని నీవెదకు కోపం తెచ్చుకుంటావురా? నీకు పుట్టబోయేవాడిని నీవే పోగొట్టుకున్నావు కదా, అదికు కోపం తెచ్చుకో. నీ మీద నీవే కోపం తెచ్చుకో మడయ్యా. నేను దయమావయ్యని, అందరికన్నా చిన్న మావయ్యని. చెప్పు. ఓ దయామావయ్య, దయామావయ్య వచ్చాడు. చెప్పు. ఓల్ నన్నా, చిన్న మామయ్యరా, చిన్న మామయ్య. ఇడిగిడిగిడిగిడిగిడిగిడు వీడు సత్య మామయ్య. అచ్చు ఆర్కే పోలికలే ఉన్నాయి. అప్పుడే ఏం తెలియదు సత్య. తెలుస్తుంది ఖచ్చితంగా సార్ పోలికే. అవును, ఇంకో ఆర్కే. గుడ్ మార్నింగ్ సార్. ఓళ్ళన్నా ఓళ్ళు, నేను రా చిన్న మావయ్యని, దయా మావయ్యని. చీచీ.
ఇది మీ ధర్మం మావయ్య. పెద్దయ్యాక నువ్వు ఈ మావయ్య ఇలాగే ఉండాలి. అదే మంచితనం, అదే విశ్వాసం, అలాగే ఉండాలి. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మేడం. అచ్చు మీలానే ఉన్నాడు సార్. ఎక్స్క్యూజ్ మీ. బషీర్, బషీర్ సార్. ఆర్కేకి కొడుకు పుట్టాడంట, అంత హాస్పిటల్లో ఉన్నారు. నువ్వు చెప్పిన ప్లాన్ కోసం ఇంకా వెయిట్ చేయనక్కర్లేదు, హాస్పిటల్లోనే మొదలు పెట్టేసుకో. ఓకే సార్. పోలీస్ ఆఫీసర్ గురించి మీకు చెప్పాను కదా, వెంటనే మనం అనుకున్న పని చేసేయమని చెప్పారు. ఈరోజు నుంచి పిల్లలు నా దగ్గర ఉంటారు, మీరెళ్ళి నేను చెప్పిన పని చేసేయండి. మన ఏదాకా మీరు పిల్లల్ని కాంటాక్ట్ చేయదు. ఏంటి బాబీ ఆలోచిస్తున్నారు? భయంగా ఉంది బషీర్. భయపడితే ఏం చేయలేం బాబీ. అసలు చెయ్యాల్సిన అవసరం ఉందా అని ఆలోచిస్తున్నాను. అదేం ఆలోచన బాబీ, వారి భయ్యని చంపేస్తున్నారు, నిన్ను పిల్లల్ని అనాథాలు చేస్తున్నారు. తప్పు చేస్తే పట్టుకోవాల్సింది పోలీసులు, వాళ్ళే తప్పు చేస్తే పట్టుకునేది ఎవరు, శిక్ష వేసేది ఎవరు? లేదు బాబీ, మనం వదిలేస్తే వాళ్ళు ఎవరు ఏం చేయరు. పోలీస్ డిపార్ట్మెంట్లో కోర్టులు అన్నీ వదిలేస్తాయి. వాడు తప్పించుకుంటాడు బాబీ, అన్నని చంపిన వాడు హాయిగా తిరుగుతాడు. అలా జరగడానికి వీలేదు, మనమే శిక్ష వేయాలి. శిక్ష వేయటానికి అల్లా ఉన్నాడు బషీర్. అల్లానే మన ద్వారా శిక్ష వేస్తున్నాడు అనుకోవచ్చు కదా. ప్లీజ్ బాబీ, ఇంకేం ఆలోచించొద్దు. నేను పిల్లల్ని స్కూల్ నుంచే తీసుకెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళడానికి రెడీగా ఉండు.
అమ్మయ్యా, లేచినావా మీనాచి? చీది, ఎంత పని చేసేసినావు? అప్పుడే నిద్ర మాత్రలు మింగేస్తావా? నీకేమన్నా అయిపోతే మేమంతా ఏమి కావాలనా? మీ అమ్మ అప్పకి ఏమి జవాబు చెప్పుకోవాలా? సూర్య నన్నట్లా దూరం చేస్తే నాకు బతకాలని లేదు మమ్మీ. వైద్యకారి మాదిరి మాట్లాడద్దు. బాడు లేకపోతే ఏమి? నీ బిడ్డ నీకు ఉండేవాడు కదా, నువ్వు చేసిన పనికి ఇప్పుడు బిడ్డ కూడా పోయినాడు. ఏమి అప్పుడే అంటున్నారు మమ్మీ, బిడ్డ లేదా? నీ లేవకు 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 మీనాచ్చి. ఆమా మీనాచ్చి, బిడ్డ పోయినాడు. పోయినాడు మీనాచ్చి. అయ్యో, బిడ్డ పోయిందా? ఇక నేను ఎందుకు బతికేది? నేను కూడా పోతాను. ఆగు మీనాచ్చి, ఆగవే. ఏదో జరిగిపోయినట్లు ఒకసారి ఏదో పని చేసావు, అది చాలక మళ్ళీ. డే, నీ మాట్లాడకు. చేసింది నువ్వు, ఇది కాదు. పేసమ్మా, ఇడ నుండి పో. అది ఇల్లేమ్మా. పోడా. ఐశ్వర్య గురించి ఆలోచిస్తున్నాను. ఈరోజు తనని తీసుకురమ్మని సార్ వాళ్ళ మామయ్యతో చెప్పారు. మనం ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాం. ఐశ్వర్య ఇంతవరకు కాంటాక్ట్ చేయలేదు. ఏం జరుగుతుందో? ఆర్కితో మాట్లాడు. ఈ టైంలోనా? ఎలా డిస్టర్బ్ చేయాలన్నయ్యా? కానీ ఊరుకున్నానంటే అక్కడ ఐశ్వర్య పెళ్ళి. ఐ విల్ టాక్ టు హిమ్. కానీ ఊరుకున్నానంటే అక్కడ ఐశ్వర్య పెళ్ళి. ఐ విల్ టాక్ టు హిమ్. ఓ రే 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 ఉమ్మా, చిచ్చి. సార్, ఐఎమ్ సారీ మిమ్మల్ని ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నాను. ఐశ్వర్య వాళ్ళ మామయ్యతో ఇప్పుడే మాట్లాడాను. ఐశ్వర్యని ఇక్కడికి తీసుకొస్తున్నాడు ఇప్పుడే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాయ్ ఐశ్వర్య. హాయ్. హలో అంకుల్. మీ బావగారు ఎక్కడున్నారు? లోపలున్నారు, రండి.
రైస్వర్య. సార్, హలో ఐశ్వర్య. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. హీ సో క్యూట్. పదండి, బయట మాట్లాడుకుందాం. నువ్వు పెళ్లి ఒప్పుకున్నావట, మీ మామయ్య చెప్తున్నాడు, నిజమేనా? అవును. ఎందుకు ఒప్పుకున్నావు? అదే కరెక్ట్ అనిపించింది.